మార్కెట్ లో టాకింగ్ బుక్స్, స్పీకింగ్ పెన్సిల్స్ జోరుగా సాగుతున్నాయి. ఆన్లైన్ ఫ్రాంచైజ్ ద్వారా వీటి అమ్మకాలు జరుగుతున్నాయి. పుస్తకాల రేటు 6,800 నుంచి 9,900 వరకు ఉన్నాయంటున్నారు వ్యాపారులు. లాక్డౌన్ టైంలో కూడా ఈ పుస్తకాలు, పెన్నులు బాగా అమ్ముడుపోయాయని చెబుతున్నారు. బుక్ వచ్చేసి లైక్ శ్రీ శ్రీ రవిశంకర్ గారు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారనమాట December 2019. అండ్ ఈ బుక్ వచ్చేసి లైక్ 3 languages ఉంది. దీనికి ఒక సెన్సర్ డివైస్ ఉంటుంది. ఈ డివైస్కి స్విచ్ ఆన్ బటన్ ఉంటుంది. బటన్ ఆన్ చేయగానే బుక్ ఆటోమేటిక్గా లైక్ మనం సెన్సర్కి కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా రీడ్అవుట్ చేస్తుంది అనమాట. 3 languages ఉంటుంది, సంస్కృత్, ఇంగ్లీష్ అండ్ హిందీ. అండ్ సేమ్ ఇలానే సంపూర్ణ హనుమాన్ కూడా ఉంది, 9 languages ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంట్రడక్షన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. మొత్తం 18 chapters ఉంటాయి బుక్లో అండ్ 482 pages ఉంటాయి బుక్ మొత్తంలో. ఈ డివైస్ తీసుకో, నీకు ఎక్కడైతే నువ్వు చదవాలనుకుంటున్నావో అక్కడ మనం ఈ డివైస్ని పెడితే కనుక అది ఆటోమేటిక్గా రీడ్అవుట్ చేస్తుంది. భగవద్గీతను జీవితంలో ఒకసారైనా చదవాలని చాలా మంది అనుకుంటారు. కొందరు ఏళ్ల తరబడి చదివినా పూర్తి కాదు. చదువు రాక, చదవలేక మరికొందరు ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారి కోసం మార్కెట్లోకి వచ్చిందే టాకింగ్ భగవద్గీత బుక్. దీంతో పాటు టాకింగ్ హనుమాన్ చరిత్ర కూడా అందుబాటులో ఉంది. భగవద్గీతలో లానే టాకింగ్ భగవద్గీతలో కూడా 18 chapters 463 pages ఉంటాయి. హనుమాన్ చరిత్ర బుక్స్ మాత్రం 2 పుస్తకాల సెట్ ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్, సంస్కృతంలో భగవద్గీత పుస్తకాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. హనుమాన్ చరిత్ర బుక్ 5 భాషల్లో అందుబాటులో ఉంది. భగవద్గీత వినాలి అనుకున్నప్పుడు సెన్సార్ పెన్నును మనకు నచ్చిన పేజీపై పెడితే చాలు, ఆ పేపర్లో ఉన్న అంశాలను చదివి వినిపిస్తుంది. అంతేకాదు, పుస్తకంలో ఉండే బొమ్మలపై పెన్ను పెడితే చిత్రానికి సంబంధించిన సమాచారం చెబుతుంది. దీంతో పాటు భగవద్గీతలో ఉండే శ్లోకాలను కూడా పాడి వినిపించడం టాకింగ్ బుక్స్ ప్రత్యేకత. మాక్సిమం అయితే ఇప్పుడు దాకా అయితే ప్రతి ఒక్కరు లైక్ ఎల్డర్ ఏజ్ గ్రూప్ వాళ్ళే తీసుకున్నారు, కానీ మేము యంగ్స్టర్స్ కూడా రిఫర్ చేస్తున్నాం. ఎందుకంటే దీంట్లో రియల్ అకాడమిక్ ఉంది. మనం స్కూల్ లైఫ్ కన్నా ఒకవేళ భగవద్గీత నాలెడ్జ్ తీసుకుంటే కనుక కంపల్సరీ ప్రతి ఒక్క యూత్ యంగ్స్టర్ ఎంటర్ప్రీనియర్ అవ్వచ్చు అనమాట. హైదరాబాద్ సిటీలో దాదాపు 2 లక్షల మంది టాకింగ్ బుక్స్ కొన్నారని వ్యాపారులు చెబుతున్నారు.